నాయనా, నెత్తి మీద తేలుందోయ్ అని హెచ్చరిస్తే నీచేత్తోనే తీసేయబోయ్ అన్నట్టయింది సముద్రాల గారి పని. సావిత్రి గారిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన అతని గొంతు విని ఆ గంట కంఠానికి ముగ్ధుడైన సముద్రాల రాఘవాచార్యుల వారు అతని గురించి కూపీలాగారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన పాల్గొన్న అతను 18 నెలలు జైలు శిక్ష అనంతరం పుట్టిన ఊరు చౌటుపల్లి చేరిన దగ్గరలోనే మోపిదేవి గ్రామంలో ఓ నాటక కంపెనీ నడిపారు. అది అంతంత మాత్రం భుక్తికి గడిచేది. ఆ టైంలో పెళ్లిచూపులంటూ పెదపులి పనులు రావడం, సావిత్రమ్మ గారి చుట్టంగా సముద్రాల గారి పరిచయం, ఆ కంఠస్వర మాధుర్యానికి ముచ్చటపడి నీలాంటి వాడు ఉండవలసింది ఇక్కడ కాదబ్బాయి, నాతో మద్రాసు వచ్చేసాయి, సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది అంటే నడుపుతున్న నాటక కంపెనీని మూసేసి 20 రూకలతో చిన్నపట్నం చేరి సముద్రాల వారింట 3 నెలల పాటు సాపాటుతో పాటు సకల సదుపాయాలు సౌకర్యాలు సంతృప్తిగా అనుభవిస్తూ మకాం వేశారు. సముద్రాల వీరిని సదా తనతో పాటే తిప్పుకుంటూ పలుకుబడిని ఉపయోగించి సినీ ప్రముఖులందరికో పరిచయం చేశారు. రేడియోలో పాడే అవకాశం కల్పిస్తే బాలాంత్రపు రజనీకాంతరావు గారు వీరి పురోగతికి ఎంతో సహాయం చేశారు. కచేరీలు అవి ఏర్పాటు చేసి వీరి గాత్ర గాంభీర్యాన్ని పలువురికి పరిచయం చేసినా కంఠం మైకుకి పనికిరాదని, పాటలు పైకి వచ్చే సూచనలేవీ లేవని పెదవి విరిచారట ఆనాటి పెద్ద మనుషులు కొందరు. పైకి తీసుకురావడం కన్నా కిందకు దించేద్దామనే తలపులు గల మహామహులు ఎక్కువ తారసిల్లుతారు ఏ కళాకారుడి తొలి ప్రయత్నంలోనైనా. ప్రతి చిన్న ప్రతికూలతకు నిరాశ పడిపోవడమేనా, అసలు నీ గొంతు మైకుకి సూట్ కాదయ్యా, నువ్వు బయలుదేరవచ్చు అంటూ హిజ్ మాస్టర్ వాయిస్ హెచ్ఎంవి కంపెనీ వారు నిర్దాక్షిణ్యంగా వెళ్ళమన్నప్పుడు ఆయన నిరాశపడలేదు. తన మీద తన కంఠ మాధుర్యం మీద నమ్మకం తగ్గలేదు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర వైలిన్ నేర్చుకుని విజయనగరం వెళ్ళిన ఆయన కంఠస్వరం విని నీకు పిడేలు వద్దు, మంచి కంఠం ఉంది, గాత్రం నేర్చుకోమని ఆశీర్వదించిన విషయం ఎప్పుడూ మరువలేదు. విజయనగరంలో మధుకరం చేసుకుంటూ మహారాజా వారి సంగీత కళాశాలలో గాత్రం నేర్చుకుని నిష్ణాతుడైనా పాటకు భావం ముఖ్యమన్న విషయం ఆయనే నేర్పారు తెలుగు పాటకు. మాధుర్యమైన కంఠం భావానికి జతకడితే ఇంకేముంది, రసావిష్కరణే కదా. అదే జరిగింది ఆయన విషయంలో. పాటలో భావమే కాదు, జీవితంలో కృతజ్ఞతాభావం చూపడంలో కూడా ఆయన అగ్రగణ్యుడు. కచేరీ ప్రారంభంలో నా మధుకరం రోజుల్లో ఏ తల్లి మొట్టమొదట కవలం వేసిందో ఆ చల్లని తల్లి మహత్యమే ఇప్పుడు నేను అనుభవిస్తున్న అష్టైశ్వర్యాలు అని చెప్పే వినయశీలత ఆయన సిరి. మధురము మహత్తరము మహనీయమైన ఆ కంఠం ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది. ఆ పుణ్యమూర్తిని పొందడానికి తెలుగు కళామ తల్లి, తెలుగు సినిమా, తెలుగు ప్రజలు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. పాడిన వేలాది పాటలలో ఏవి గొప్పవంటే ఏం చెప్పగలం. ఆ అద్భుత గళం నుండి వెలువడిన ప్రతి పాట ప్రతి పద్యము విలువైనవి. తనకు సినిమాకు పరిచయం చేసిన సముద్రాల గారన్న, మొదటి పాట స్వర్గసీమలో పాడించిన బిఎన్ రెడ్డి గారన్న, మొదటి సంగీత దర్శకత్వం వహింపచేసిన నాగయ్య గారన్న, ఘంటసాల గారికి ఎంతో గౌరవం కృతజ్ఞత. తమ్ముడు సదాశివుడిని నిర్మాతగా కొంత ఒత్తిడి వల్ల 3 సొంత సినిమాలు తీశారు. 1953లో పరోపకారం, 1956లో సొంత ఊరు, 1960లో భక్త రఘునాథ్. లౌక్యం వ్యాపార దక్షత లేని ఘంటసాల వారు అక్కడ కంఠం విప్పలేకపోయారు. 3 చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఎవరైనా వాటి గురించి అడిగితే మొదటి చిత్రం పరోపకారమైంది బాబు, 2వది నన్ను సొంత ఊరు చేరుకోమంది, ఇక 3వది నోరు మూసుకుని భజన చేసుకోమన్నది బాబు అనేవారట మాస్టారు. అందరినీ బాబు
అని సంబోధించటం ఘంటసాల గారికి అలవాటు. వారి మీద ఒక అపవాదు కూడా ఉండేది, ఏ గాయకుడిని పైకి రానివ్వరని. అది పూర్తిగా అపవాదే. సొంత సంగీత దర్శకత్వంలో కూడా ఇతర గాయకులకు ఛాన్స్ ఇచ్చేవారు. కాకపోతే అప్పుడు కథానాయకులందరూ కూడా ఘంటసాలే తమకు పాడాలని ఒత్తిడి తెచ్చేవారు. వాయిస్ ఇబ్బందిగా ఉండి ఒక పాట మరో గాయకుడు ట్రాక్ పాడారు. గొంతు బాగయ్యాక ట్రాక్ విని, ఆ అబ్బాయి బాగా పాడాడు, అదే ఉంచేయండి, కావాలంటే హీరో గారిని నేను ఒప్పిస్తాను అని ఆ పాటే అలాగే ఉంచేశారు. ఆ పాటే 1970 నాటి ఇద్దరమ్మాయిల్లోని నా హృదయపు కోవెలలో పాట. ఆ గాయకుడు ఎస్పి బాలు, ఆ హీరో ఏఎన్ఆర్. ఇలాంటిదే భక్త తుకారంలోని శ్యామసుందర పాటలో కూడా జరిగింది. గాయకుడు రామకృష్ణ విషయంలో జాతీయ ఉద్యమం రోజుల్లో ఎన్నో దేశభక్తి గీతాలు పాడి జైలు జీవితం గడిపారు. కరవు కాటకాలు, యుద్ధ మేఘాలు క్రమ్ముకున్నప్పుడు కచేరీలు చేసి విరాళాలు సేకరించి ఇచ్చేవారు. అంత దేశభక్తి కూడా ఉంది మరి. ఘంటసాల వారి భగవద్గీత వినని తెలుగువారుండరు. అజరామరమై అనన్య సామాన్యమైన ఆ దివ్య స్వర సంపద మనకు లభించిన పెన్నిది. తేట తెలుగు పద్యానికి ఓ సొగసు, ఓ లాలిత్యం, ఓ గాంభీర్యం అద్దిన ఘనత ఆ మహామహునిదే. కేవలం గట్టిగా పాడేసి చివరిలో రాగాల ఆలాపన ఓ 10 నిమిషాల నుండి అరగంట తీసి సంస్కృతికి మంగళం పాడారు. ఆ స్వరధుని గంధర్వులకే సాధ్యం. ఎవరు పాడినా ఎంత మధురంగా ఉన్నా అది మనిషి పాడినట్లే ఉంటుంది. కానీ ఈ స్వరం ఎక్కడో సుదూర తీరాలలో కానరాని దివ్య లోకాలలో విహరించే గంధర్వ స్వరం అనిపిస్తుంది. మనస్సు ప్రశాంతమై స్వాంతన చేకూర్చే అపూర్వ స్వరమాధుర్యం ఆయన సొంతం. ఏ పుణ్యం చేసుకున్నామో, ఏ దేవుని వరమో, తెలుగువారికి దక్కిన వరప్రసాదం ఆ అనితర సాధ్యమైన స్వర సంపద. భవిష్యత్ తరాలకు గాన మాధుర్యానికి దిక్సూచిగా నిలిచిపోయిన ఆ స్వర సంపద సురుచిరం, సుందరం, సుస్థిరం. స్వర్గీయ ఆత్రేయ గారు అన్నట్లు ఈ ప్రపంచంలో ధ్వని ఉన్నంతకాలం ఘంటసాల వారి కంఠం వినిపిస్తూనే ఉంటుంది. నీలి మేఘాలలో, ఈ గాలి కెరటాలలో అలలు అలలుగా వినిపిస్తూ మైమరిపిస్తూ ఉండే ఘంటసాల కంఠానికి ఎప్పటికీ మరణం లేదు. చిరంజీవతత్వం పొందిన గళమాధుర్యం అది.